సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ నువ్వే మూవీ రివ్యూ. సారీ ఫ్రెండ్స్, ఈ రివ్యూ చాలా లేట్ అయింది, కొంతమందికి కోపం కూడా వచ్చే ఉంటది, కానీ ఏం చేయలేం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రమాదాల ప్లానింగ్ వేరుగా ఉంటది. అందులోనూ మన రోడ్ల మీద అవి ఎప్పుడు సరిగ్గా ఉంటాయో, ఎప్పుడు పాడైపోయి ఉంటాయో అస్సలు అర్థం కాని మ్యాటర్. ఒకే రోజు 2-3 సినిమాలు రిలీజ్ అంటే కొంచెం హడావుడిగానే ఉంటది. నాకు ఆ హడావుడిలోనే ఉన్నాను. నేనైతే నార్మల్ గా రెగ్యులర్ గా వెళ్తున్న రోడ్డే కదా అని మామూలుగా వెళ్ళిపోతున్నాను, కానీ ఓ గుంట నన్ను టార్గెట్ చేసింది. మైనర్ ఇంజురీస్, అస్సలు ఆప్షన్ లేదు బ్రదర్. రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు ఏమాత్రం ఏమరపాటుతో ఉండొద్దు, ఫుల్ కాన్షియస్ తో డ్రైవ్ చేయండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. బుల్లితెర మెగాస్టార్, బుల్లితెర దర్శకేంద్రుడు ప్రభాకర్ గురించి, ఆయన టాలెంట్ గురించి టీవీ ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. టీవీ ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించిన ఆయన వెండితెర ప్రేక్షకుల్ని కూడా మెప్పించడానికి నెక్స్ట్ నువ్వే మూవీతో అవకాశం తీసుకున్నారు. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. మరి సినిమాతో ప్రభాకర్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ని తెలుగు ప్రేక్షకులకు అందించారో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, శరత్ మెల్లికీషా శరత్, అతను తన పేరుని బాగా రాస్తాడు. అసలు పేరు తర్వాత పులిస్టాప్ అయితే సూపర్ గా పెడతాడు. శరత్ ఈ కథలో హీరో కాదు, కానీ అతను లేకపోతే ఈ కథకు అర్థమే లేదు. అతను చేసిన ఘన కార్యం ఓ సినిమాలో నటించడం, అది షకీలాతో. అంతే, పెద్ద సెలబ్రిటీ అని చెప్పుకుంటూ ఉంటాడు. అతని సెలబ్రిటీజం లో ఒక గమ్మత్తుంది, ఎవరైనా అతన్ని చూసిన వెంటనే ఎక్కడో చూసామని గుర్తిస్తారు, కానీ ఎక్కడ చూసామో గుర్తుపట్టలేరు. అదనమాట, అలాంటి గుర్తింపున్న గుర్తించలేని ఈ శరత్ ఓ పెద్ద ఆయన తనకి హెల్ప్ చేశాడని అతని రుణం తీర్చుకునే స్కీమ్ పెట్టుకుంటాడు. ఆ స్కీమే ఈ కథలో హీరోకి అతను సపోర్ట్ చేయటం. అతను నిజాయితీతోనే సపోర్ట్ చేస్తాడు, కానీ ఓ దయ్యం అతని నిజాయితీకి పరీక్ష పెడుతుంది. శరత్ తొణుకుతాడు, బెణుకుతాడు, అదురుతాడు, బెదురుతాడు, అయినా సరే హీరోకి సపోర్ట్ చేయటం మాత్రం మానడు. ఒక రకంగా శరత్ అతను సపోర్ట్ చేస్తున్న హీరో అండ్ గ్రూప్ వీళ్ళందరూ ఆ దయ్యం నుండి తప్పించుకోలేని పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుండి వాళ్ళందరూ బయటపడ్డారా లేదా అన్నదే సినిమా మిగిలిన కదా. విశ్లేషణ విషయానికి వస్తే నెక్స్ట్ నువ్వే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టారు. కథలో ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ని బేస్ చేసుకుని నీట్ గా క్యాచిగా పెట్టారు. ముందు ఈ సినిమాలో ఏం బాగున్నాయో మాట్లాడతా. ఫస్ట్, బ్రహ్మాజీ బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పటి వరకు బ్రహ్మాజీ అంటే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఉంటాడు, ప్రతి సినిమాలోనూ ఏదో ఒక రోల్ చేస్తా ఉంటాడు, బానే చేస్తాడు అనుకుంటామే, కానీ అతని గురించే ప్రత్యేకంగా మాట్లాడుకునే సందర్భాలు చాలా తక్కువ, అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించలేదనే చెప్పాలి. కానీ ఈ నెక్స్ట్ నువ్వే మూవీ గురించి ఎక్కడ డిస్కషన్ వచ్చినా బ్రహ్మాజీ గురించి మాట్లాడుకోకుండా ఉండరు, ఎందుకంటే ఈ సినిమాలో సెంటర్ పాయింట్ ఆయనే, ఎవరికైనా గుర్తుండిపోయేది ఆయన పోషించిన పాత్రే. సింధూరం మూవీలో బ్రహ్మాజీ రూపంలో ఓ హానెస్ట్ ఆర్టిస్ట్ చూసాను నేను. ఇప్పటికీ ఆ సినిమాలో అతని యాక్టింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఆ తర్వాత అతని యాక్టింగ్ లో హానెస్టీ కనిపించలేదు అని చెప్పను, కానీ మాట్లాడుకునే సందర్భాలు రాలేదు. ఇప్పుడు ఈ నెక్స్ట్ నువ్వే మూవీ అలాంటి సందర్భాన్ని కల్పించిందని చెప్పొచ్చు. నిజంగా ఓ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ ఆయన. సినిమాలో ఆయన రోల్ ఎంటర్ అయిన తర్వాత ఓ మంచి ఇంప్రెషన్ కలిగింది. అదే ఇంప్రెషన్ తో ఆ క్యారెక్టర్ నే ఫాలో అవుతూ ఈ సినిమాను చూశాను. సినిమాలో బ్రహ్మాజీ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత కొంతసేపు రన్ అయిన తర్వాత కొన్ని అనుమానాలు మొదలవుతాయి. నిజంగా ఈ క్యారెక్టర్ కామెడీయే చేస్తుందా, లేకపోతే ఈ క్యారెక్టర్ మాట ఏదైనా విలనిజం ఉందా, లేకపోతే అండర్ కరెంట్ లో ఏదైనా థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయా అన్న ఫీలింగ్ ఇస్తూ క్యారెక్టర్ అలా నడుస్తూ ఉంటది. రెగ్యులర్ కమెడియన్స్ ఆ పాత్రని పోషించినట్టయితే ఈ అనుమానం అనే పాయింట్స్ ని ఎంజాయ్ చేసే అవకాశం మనకి దక్కేది కాదు. బ్రహ్మాజీ కాబట్టి అనుమాన పడతాం, ఆ అనుమానాన్ని కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అసలైన ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదిస్తాం. ఆ పాత్రని తయారు చేసిన విధానం, ఆ పాత్ర కోసం బ్రహ్మాజీ గారిని ఎంచుకోవడం అనేది వెరీ గుడ్ ఐడియా అనే చెప్పాలి. బ్రహ్మాజీ గారు కూడా వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా వండర్ఫుల్ గా యాక్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బ్రహ్మాజీ గారి గురించే ఈ వీడియో అంతా చెప్పొచ్చు, అంత బాగా చేశారు. నేనైతే ఆయన యాక్టింగ్ ని సూపర్ గా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన అంశం దెయ్యం. చాలా మంది అంటున్నారు ఆ దెయ్యానికి ఫ్లాష్ బ్యాక్ చూపెట్టలేదు ఎందుకని, ఎవరా మనిషి, అసలు ఎందుకు దెయ్యం అయింది, ఈ ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వలేదు ఎందుకు అని అడుగుతున్నారు. ఆ దెయ్యం మోటు అర్థం అవుతుంది, దాని నుండి తప్పించుకోవటమే గాని దాన్ని అంతం చేయటం కష్టం అని కూడా క్లారిటీ ఇచ్చారు. సినిమా హిట్ అయితే పార్ట్ 2 తీసుకునే ఆప్షన్ ఉంది కదా అనే అంశాన్ని లెక్కలోకి తీసుకుంటే అవి అసలు అనుమానాలే కాదు అన్న ఉద్దేశం. అయినా ప్రతి దెయ్యానికి ఫ్లాష్ బ్యాక్ ఎందుకు ఉండాలి, ప్రతి దెయ్యాన్ని క్లైమాక్స్ లో దాని కోరికను తీర్చడం లేకపోతే దాన్ని నాశనం చేయడం ఎందుకు చేయాలి, అసలు దెయ్యం అనేది ఓ ఫిక్షన్, మనిషి భయంలోంచి పుట్టింది. ఈ సినిమా కథ రాసిన వ్యక్తి దృష్టిలోంచి ఆలోచిస్తే ఆ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి తెలియదు, అలాగే ఆ దెయ్యాన్ని ఎవరు నాశనం చేయలేరు అన్నది అతని కన్క్లూజన్. ఎందుకని మనం ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఒక దెయ్యం ఉంటది, దానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటది, ఆ కథలో దానికి ఏదో అన్యాయం జరిగింది, బాగా తీర్చుకోవడానికి వెయిట్ చేస్తా ఉంటది, వీలు చూసుకుని తీర్చుకుంటది, వెళ్ళిపోద్ది. ఎన్ని కథలు విసుగుబుట్టుకోలేదు,
ఇవేగా హర్రర్ సినిమా అంటే ఒకటే లైన్ ఎప్పుడు కూడాను. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకైతే ఈ సినిమాలో కనిపించిన పాయింట్ అలాగే ఎండింగ్ కూడాను. నేను చెప్పిన పాయింట్ లో ఉన్న పాజిటివిటీ అర్థం కాకపోతే ఈ సినిమా నచ్చే అవకాశాలు చాలా తక్కువ. నాకు నచ్చిందని అందరికి నచ్చాలనేవి లేదు ఈ సినిమా. నా వరకు బ్రహ్మాజీ గారు అందించిన ఎంటర్టైన్మెంట్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఆ పైన దయ్యం పాయింట్ కూడా ఇంప్రెస్ చేసింది. కానీ ఒక మాట వాస్తవం, సినిమా స్టార్ట్ అయిన తర్వాత బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఎంటర్ అయ్యే వరకు మాత్రం డైరెక్టర్ ప్రభాకర్ గారు కొంత భయపెట్టారు. ఆ కొంతసేపు మాత్రం బుక్ అయిపోయాను అనుకున్నాను. ఎప్పుడైతే బ్రహ్మాజీ క్యారెక్టర్ ఎంటర్ అయిందో కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఈ సినిమాకి నేను ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లలేదు. ఏదో ఉండదులో చూద్దామని వెళ్ళాను. సో కనిపించిన అంశాలు కాస్త ఇంప్రెస్ చేశాయి. సాంకేతికంగా అన్ని విభాగాల్లో మంచి పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా సాయి కార్తీక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కొంచెం మాట్లాడుకోవచ్చు. నటి నటుల అభినయ విషయానికి వస్తే ఆది సహా సినిమాలో కనిపించిన నటీ నటులు అందరూ కూడా వారి పాత్రల తగ్గట్టు బాగానే చేశారు. కానీ ఎవరైనా సరే బ్రహ్మాజీ తర్వాతే. మొత్తంగా ఈ నెక్స్ట్ నువ్వే మూవీ గురించి చెప్పుకోవాలి అంటే సినిమాలో కొన్ని లోపాలున్నాయి. వాటిని భూతత్వంలో పెట్టి చూస్తే సినిమా అస్సలు ఏమి నచ్చదు. నచ్చిన డైరెక్టర్ అలవాటైపోయిన హీరోనో ఆ కథలో కనిపిస్తే ఆ లోపాలని పెద్దగా పట్టించుకోం. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ అలవాటు కాదు, హీరో కూడా పెద్ద అలవాటైన పర్సన్ కాదు. సో లోపాలన్నీ భూతత్వంలోనే కనపడతాయి. నా సజెషన్ అయితే అసలు ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బ్రహ్మాజీ కోసం ఈ సినిమాకి వెళ్ళండి. కొంతవరకు టైం పాస్ ఎంటర్టైనర్ ఈ సినిమా. నెక్స్ట్ నువ్వే మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.